కృత్తిగా రెండు మూడు నాలుగు పదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు మృగశిర ఒకటి రెండు పదాలు ఈ వృషభరాశిలో ఉంటాయి వీళ్ళకి ఏప్రిల్ ఐదు నుంచి సెప్టెంబర్ పద్నాలుగు వరకు మరలా నవంబర్ ఇరవై నుంచి సంవత్సరాంతం వరకు కుంభంలో అంటే దశమంలో గురువు యొక్క సంచారం ఉంది శని యొక్క సంచారం మకరంలో భాగ్యంలో ఉంది అలాగే రాహువు జన్మంలో కేతు సప్తమంలో సంచారం చేస్తున్నారు ఎప్పుడు చూడండి జన్మంలో రాహు ఉన్నాడు అంటే కనుక మిగతా గ్రహాలన్నీ కూడా బాగా బలంగా అనుకూలిస్తూ ఉన్నా ఏదో రకమైనటువంటి మానసిక ఒత్తిడిని ఆయన సృష్టిస్తూనే ఉంటాడు సెప్టెంబర్ పద్నాలుగు దగ్గర నుంచి నవంబర్ ఇరవై వరకు గురువు భాగ్యంలో ఉన్నాడు ఆ రెండు మాసాల్లో చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది కానీ ఈ సంవత్సరం అంతా కూడా రాహు జన్మంలో ఉన్న కారణంగా ఆయన మనం మంచిగా మాట్లాడినా ఎదుర్కొన్న వాళ్ళు సరిగ్గా రిసీవ్ చేసుకోలేకపోవడం అలాగే ఒకవేళ ఎదుర్కొన్న వాళ్ళు మనకి మంచి మలహా సలహాలు సంప్రదింపులు చేసినా మనం వాటిని సరిగ్గా రిసీవ్ చేసుకోలేకపోవడం ఇలాంటి కొన్ని విచిత్రాలు తెలియజేస్తూ ఉంటారు గురువు కూడా దశమంలో ఉన్నప్పుడు పెద్దగా అనుకూలించే గ్రహమేం కాదు ఆయన ధాన్య నాశనం ధనం వ్యయం రెండు క్రియేట్ చేస్తూ ఉంటాడు అందుకోసమే ఈ సంవత్సరం ఆదాయం రెండు వ్యయం ఎనిమిది రాజపూజ్యం ఏడు అవమానం మూడు వచ్చినాయి ఈ గురువు శని రాహుకేతుల యొక్క సంచారం చూస్తే ప్రతి పని కూడా ఆలస్యమవుతూ ఉంటుంది మీరు అవమానకరమైన ఘటనలకి బాగా దగ్గరయ్యే అవకాశం వస్తుంది మీకు సంబంధించిన పనులు తప్పితే ఇతర వ్యవహారాలతో వెళ్లకుండా ఉంటే చాలా ఉత్తమంగా ఉంటుంది కొత్త కొత్త వ్యవహారాలకు వెళ్ళడం అలాగే ఇతరులకి సహకారం చేద్దాం సహాయం చేద్దాం అనేటువంటి మంచి ఉద్దేశంతో మీరు వెళ్ళడం ఈ సంవత్సరం మంచి ఉద్దేశం కూడా మంచిది కాదండి రాహుకేతులు గురువు శని అట్లా ఉన్నప్పుడు మనం మంచిగా అనుకోవడం కూడా తప్పే అందువలన మన పని మనం చేసుకుందాం అనుకుంటే చాలా ఉత్తమంగా ఉంటుంది అలాగే ఈ తొమ్మిదో ఇంట్లో శని ఉన్న సమయంలో గత ఆరోగ్య సమస్యలు ఇప్పుడు తిరగబెట్టే అవకాశం వస్తుంది ఇవన్నీ కూడా మానసికంగా మిమ్మల్ని ఏదో భయాందోళనకి గురి చేయాలి అనే ఉద్దేశం చెప్తున్నటువంటి గ్రహచారం మాత్రం కాదు ఉన్నది యథార్థంగా యథావిధిగా చెప్తున్నాం దీన్ని ఆసరా చేసుకుని మీరు మీ యొక్క జీవన శైలిని తగు జాగ్రత్తతో నడుపుకోవాలి శాస్త్రం అప్పుడు రక్షణ కోసం చెప్పింది పాజిటివ్గా మన యొక్క మైండ్ సెట్ని మార్చుకోవడం కోసం చెప్పింది మన లైఫ్ స్టైల్ని నెగిటివ్లోంచి వైపు ప్రయాణం చేయించడం కోసం చెప్పింది కాబట్టి దానికి తగ్గట్టుగా మీరు కూడా మీ మీ విశేషాలను మార్చుకుంటూ ఉండాలి ఒక్కోసారి ఆనందంగా ఉంటారు ఒక్కోసారి ఇబ్బందికరంగా ఉంటారు మానసిక వ్యవస్థ మాత్రం ఎప్పుడూ ఇచ్చుకాగ్గానే ఉంటుంది కృత్తిగా నక్షత్రం వారికి విశేషంగా ఏవి అవ్వవులే అనుకున్నటువంటి పనులు కూడా పూర్తి అవకాశం ఉంటుంది ప్రతి విషయంలోనూ కూడా వీళ్ళు ఉద్రేకంగా మాట్లాడి కలహాలు కొను తెచ్చుకుంటూ ఉంటారు తల్లిదండ్రులకు పిల్లలకు కూడా మానసిక కలయిక కుదరని ఇబ్బంది ఈ సంవత్సరం మనకి కనబడుతూ ఉంటుంది రోహిణి నక్షత్రం వాళ్ళ విశేషాలు చూస్తే ఆగస్టు వరకు వీళ్ళకి మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది తర్వాత క్రమంగా అన్ని అంశాల్లోనూ కూడా ధైర్యయుక్తమైన బుద్ధిని ప్రదర్శిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది ఈ సంవత్సరం చివరి మాసాల్లో కూడా అంత అనుకూలంగా నడుస్తుంది రుణ విషయాల్లో సాంఘికంగా సమస్యలు రావడం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తలు పాటించమని రోహిణి నక్షత్రం వాళ్ళకి తెలియజేస్తున్నాం మృసిల నక్షత్రం వారికి అంటే ఒకటి రెండు పాదాలు వాళ్ళకి విద్య విజ్ఞాన వినోద కార్యక్రమాల్లో ఎక్కువగా కాలక్షం చేసే అవకాశం ఉంటుంది అందరితోనూ కూడా సహాయ సహకారాలు అందుకుంటూ మీరు ముందుకు వెళ్తారు ప్రతిరోజు కూడా ధనము వెసులు బాపు కాకుండా ఇబ్బందికరంగా ఉండే అవకాశం వస్తుంది తద్వారా కొంచెం చికాకులు పడే అవకాశం వస్తుంది ఈ రాశి చెందినటువంటి స్త్రీలకి ఉద్యోగపరంగా ఇబ్బందులు లేని విధంగా కాలక్షేపం జరుగుతుంది అలాగే కుటుంబ విషయంగా కూడా సమర్థంగా వీళ్ళు విధులు బాగా నిర్వర్తించే అవకాశం వస్తుంది మీకు కోరికలు తగిన విధంగా కాలక్షేపం జరగకపోవడం వస్తువులు అందకపోవడం మీకు చికాకులు ఇస్తుంది ప్రయాణ చికాకులు పొందుతారు గర్భిణీ స్త్రీలు రాహుకేతు కోసం దుర్గా సంబంధమైనటువంటి రాహుకేతులు సరిగా బాలేదు కాబట్టి వాళ్ళు దుర్గా సంబంధమైన పారాయణలు చేసుకోవడం తగు జాగ్రత్తలు పాటించడం మంచిది ఈ గర్భిణీ స్త్రీలు తరచుగా ఒత్తిడికి లోనవుతారు అసలు వృషభరాశి వాళ్ళే బాగా ఒత్తిడిలోనే అవకాశం ఉంటే ఈ గర్భిణీ స్త్రీలు ఇంకా కొంచెం ఎక్కువగా ఇబ్బంది పడే అవకాశం వస్తుంది వీళ్ళు ఈ వృషభ రాశి వాళ్ళు తరచుగా ఎక్కడ కూర్చున్నా సరే ఖాళీ దొరికితే సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రియంబకే గౌరి నారాయణి నమోస్తుతే ఈ శ్లోకం అమ్మవారిది అరుణాం కరుణాతరంగిదాక్షీం ధృతపాష అంకుషపుష్పబాణచాపం అణిమాదిభిరావృతమ్మయూఖై అహమిత్యే విభావే భవానీ ఈ శ్లోకాలు తరచుగా పారాయణ చేసుకుంటూ ఉంటే మీకు జగదంబ అనుగ్రహంతో మానసిక ఒత్తిడిని జయించి ఫలితాలను సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది దోషం చేసే గ్రహాలు రాహువు కేతువు వీళ్ళని దృష్టిలో పెట్టుకుని ఏప్రిల్ మే అలాగే నవంబర్ డిసెంబర్లో ఒకసారి జపం కానీ హోమం దానం కానీ చేస్తే తద్వారా శాంతి జరిగే అవకాశం ఉంటుంది త్రిముఖ రుద్రాక్ష ఈ సంవత్సరం అంతా కూడా దగ్గర పెట్టుకోవడం చాలా ఉత్తమంగా ఉంటుంది గరిక మారేడు తలజిల్లెడు పత్రాలతో గణపతిని అర్చించి దుర్గాధాస్త్రం పడుస్తూ ఉంటే శుభం కలుగుతుంది రోజు గోవుకి నమస్కారం చేసుకున్న తర్వాత బయటకు వెళ్తూ తద్వారా మీకు చాలా మటుకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది